నిన్న ఆర్టికల్లో నా అనుచరుడు శంషేర్ అని రాశారు. నిన్న ఫోన్ చేసి నేను అడిగాను, నా అనుచరుడు శంషేర్ అని అడిగితే ఒక మాట ఏం చెప్పాడంటే, సారీ సార్ అన్నాడు. లేదు, స్పష్టంగానే చెప్పానండి, మేము రోజు ఇలాగే రాస్తాం, మా నైజం ఇదే, మా బుద్ధి ఇదే, మాది వంకర బుద్ధే, మేము పదే పదే అబద్దాలు రాస్తానే ఉంటాం, ఎవరేమన్నా అనుకున్నా మాకు సిగ్గు శరం ఏమీ లేదు. ఆంధ్రజ్యోతి మా ముఖ్యంగా గోవింద్ స్వామి అనే నావాలు పెట్టుకున్న గోవింద్ స్వామికి నాకు సిగ్గు లేదు శరం లేదు. నేను నిన్న అన్నాన్ని అంటే ఫోన్ చేసి సారీ సార్ నాకు తెలియదు అంటే మా ఇద్దరి తప్ప ఎవరు తెలుసు సార్? ఇంత పెద్ద ఆర్టికల్ ఒక తప్పుడు ఆర్టికల్ రాశారు. క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఏదేదో రాస్తా ఉన్నారు, దయచేసి ఖచ్చితంగా మేము దోషం తెలియని తర్వాత మీ ఇష్టానుసారంగా రాసుకోండి మేము విధంగా దోషని, కానీ ఒక నోటీస్ ఇచ్చినంత మాత్రాన మీరు ఇష్టానుసారంగా కథలు రాయదు దయచేసి అని చెప్పి నేను ఆ రోజు కూడా కోరటం జరిగింది. అయిన తర్వాత నెక్స్ట్ రోజు ఒక వార్త రాశారు, ఏమని, శంషేర్ అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడని. ఏ రోజు శంషేర్ అనే వ్యక్తి మా పార్టీలో లేడు, మా కార్యక్రమాల్లో లేడు, ఎక్కడా లేడు. నా ఏందా ఇది, నేను ఫోన్ చేసి అడిగినప్పుడు సారీ సార్ ఏమనుకోవద్దు అన్నాడు. అంటే రాసింది రాసేసి ఒక సారీ. ఈరోజు చూస్తే క్యాంపుకి ఏదైతే ఆ రోజు కార్పొరేటర్ల క్యాంప్ 2 కోట్ల రూపాయలు మాకు ముట్ట చెప్పారంట, మేము పోయి దాన్ని నడిపామంట చెప్పి ఒక కథనం. కనీసం పోలీసు విచారణలో దీన్ని అడిగిన దాఖలా లేదు, నన్ను తప్పుడు కథనం రాశాడు. ఇది ఎక్కడా కూడా ప్రెస్లు ఎక్కడా కూడా మా పోలీసులు ఎక్కడా కూడా మమ్మల్ని అడిగిన దాఖలాలు లేవు, పోలీసు ఎక్కడా కూడా నన్ను ప్రత్యేకించి దీనికి సంబంధించి అడిగిన దాఖలాలు లేవు, పోలీసు ఎక్కడా లీక్ ఇలా. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా ఉద్యమాలు రాశారు, అంటే వీళ్ళకి స్పష్టమైన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి 27వ తేదీ మరోసారి విచారణకి వెళ్తే అనిల్ని తప్పుడు కేసు మీద ఏదో ఒక విధంగా ఇచ్చి ఇరికిచ్చేస్తే నెల్లూరు నగరంలో ఏదో రకంగా ఆందోళన జరగదు, కాబట్టి దాన్ని సారాంశంగా ఇది ఒక తప్పుడు కథనం రాశాడని ఒక అర్థం అవుతా ఉంది. మొన్న చూస్తే రూప్ కుమార్ యాదవ్ పంట అయితే బుక్ అని రాసేసాడు, ఏందా అంటే సారీ. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం గోవింద్ స్వామి గారికి, మీ ఇష్టానుసారంగా సంబంధం లేని తీసుకొచ్చి అంటే రోజు ఏదో ఒకటి రాస్తే అనిల్ కుమార్ యాదవ్ మీద రోజు ఒకటి రాసేస్తే నిజమైపోతుంది, రోజు ఒకటి రాసేస్తే ప్రజలు ఎక్కడో దగ్గర నమ్ముతారని ఈరోజు తెలియజేస్తున్నావు. నువ్వు ఈరోజు సమాధానంగా నిజంగా నీళ్ళు కానీ ఇది కానీ సిగ్గు శరం ఉంటే ఈరోజు సమాధానం చెప్పాలి, నువ్వు నీకు ఆ ధైర్యం లేదు, ఎందుకంటే ఒక తప్పుడు వార్త రాసావు. ఈరోజు చెప్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వెలివేసడం జరిగింది, నెల్లూరు నగరం నుంచి కూడా రేపటి నుంచి నీకు చేతనైంది రాసుకో, 365 రోజుల్లో 365 రోజులు పెట్టుకో హెడ్డింగ్, భయపడేది లేదు, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, ఖచ్చితంగా దీని మీద లీగల్ యాక్షన్ కూడా వెళ్తాం, పరువు నష్టం కూడా వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. రేపు పొద్దున్న నుంచి రాసుకో, ఈ రోజు నుంచి ఆంధ్రజ్యోతి అనే దాన్ని తప్పకుండా మా కార్యక్రమాలకి పిలిచేది లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ ని వెలివేయటం జరుగుతుంది నెల్లూరు నగరం నుంచి అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎస్, 22వ తేదీ విచారణ క్రమంలో పోతాం, భయపడే ప్రసక్తే లేదు, దేన్నైనా నిర్భయంగా ఎదుర్కొంటాం, తప్పు చేస్తే తలమొస్తాం, తప్పు చేయనప్పుడు అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఎవరికి తల వంచే ప్రసక్తే లేదు, పోరాటం చేస్తీరుతామని చెప్పి తెలియజేస్తాం. ఎవరి క్యాంప్ ఇది? మేయర్కి సంబంధించిన క్యాంప్. ఆయన ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడు, ఎక్కడ పడ్డాడు, ఆయన తెచ్చుకున్నాడు, ఆయన మాకు సంబంధం లేనిది. అట్లాంటిది మా గంట కట్టేసి ఆ బురదంతా దుర్మార్గంగా కడుపుకి అన్నం తింటున్నాడు, ఇంకేం తింటున్నాడు అర్థం కాని పరిస్థితి. మేమేమన్నా అంటే పత్రికలు అంటారా, పత్రికలు అంటే మాకు గౌరవం ఉంది, కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల దిగజారిపోతుంది నిజంగా పత్రికలు, ఇట్లాంటి వాళ్ళ వల్ల నిజంగానే బాధేస్తుంది. మాకు కుటుంబం ఉంది, మేము ఉప్పు కారం తింటున్నాం, మాకు పౌరుషం రోషం ఉంది, మీ ఇష్టానుసారంగా నెల్లూరు వేసేసుకుంటా పోతుంటే ఎక్కడో దగ్గర ఉప్పు కారం తింటున్న వాళ్ళమే, నువ్వు తింటున్నావు లేదో మాకు తెలియదు, ఉప్పు కారం తింటున్న వాళ్ళు మేము కూడా నీ ఇష్టానుసారంగా నా పేపర్ ఉందని రాసుకున్నప్పుడు ఎక్కడో కాలుతుంది, మాకు కూడా కాలినప్పుడు దాని పరిమాసం తట్టుకోలేమని చెప్పి తెలియజేస్తున్నాను.